Roll, sir. Congratulations. Silent logo mobile. Ready, na? Ready, sir. Bengal tiger. Inta manchi hit chesina prekshakulandariki నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ బెంగాల్ టైగర్ మాత్రం హిట్ అవ్వాలన్న మనస్ఫూర్తికి నేను దేవుని కోరుకున్నాను. ఇప్పుడు దేవుడిని సినిమాల నుంచి పరికెళ్ళిన ఎక్వారణం ఎందుకు కోరుకున్నానంటే, దీని డైరెక్టరు నా శిష్యుడు సంపత్ నంది, నా దగ్గర పనిచేశాడు. అతను నా దగ్గర చాలామంది డైరెక్టర్లు పనిచేశారు. ఇతనే స్పెషల్గా ఎందుకు కోరుకున్నానంటే, ఇతరుల్లో హానెస్టీ సినిమా అంటే పిచ్చి ఎంత ఉందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇతను ఒకప్పుడు సంపోతున్నది నా దగ్గర అసిస్టెంట్ చేరడానికి వచ్చాడు. మురళి గారు మిగిలిన అసిస్టెంట్గా చేస్తానండి అని. నేను చేస్తున్నామంటే బీ ఫామ్ చదువుతున్నాను, ఇప్పుడు సెకండరీ చదువుతున్నాను. నేను ఏమైనా చదువు మధ్యలో ఆపి రావు తప్పు, నువ్వు బీ ఫామ్ ఫినిష్ చేసి డిగ్రీ పెట్టుకుని అలా చూపించు, అప్పుడు నేను అసిస్టెంట్గా పెట్టుకుంటానని చెప్పాను. పెట్టుకుంటారు సార్ అన్నాడు. నిజంగా పెట్టుకుంటారన్నా అని వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోయా. ఆఫ్టర్ 1.5 ఇయర్ మన సంపద అనేది నా ఇంటి ముందు ఉన్నాడు. సార్, ఇదిగో డిగ్రీ బీఫామ్ ఫినిష్ చేశాను, పాస్ అయ్యి వచ్చాను, సర్టిఫికెట్ వచ్చాను, మీరు నా పెట్టుకుంటారు మాట ఇచ్చారన్నాడు. నాకు ఆ కురణ గుర్తున్నాడు సంపద నంది. నాకు వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, శర్మ అంటే ఎంత పిచ్చి ఎంత ప్రేమ అనేది నా నచ్చి అతన్ని వెంటనే పెట్టుకున్నాను. నాకు 3 సంవత్సరాలు పనిచేశాడు, తను డైరెక్టర్ అయ్యాడు, వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్ అయ్యాడు తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి పనికొస్తున్నాడు, నాలాంటి గురువులకి పనికొస్తున్నాడు. అందుకని అలాంటి నాకు ఇష్టమైన సంపదన సినిమా ఆడాలని ఎందుకు ఈ సినిమా దేవుడికి దండం పెట్టుకున్నా. దేవుడి దయవల్ల, మీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజానీకం దయవల్ల, మీ దీవెనల వల్ల ఈ సినిమా మంచి హిట్ అయింది. మళ్ళీ మళ్ళీ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమా హీరో రవితేజ నాకు 1980 నుంచి తెలుసు. నన్ను ఎప్పుడు మచ్చు మచ్చు గుర్తుంటాడు, అంటే తమిళనాడులో మచ్చా మచ్చా పిలుచుకుంటాను కదా, అట్లా మద్రాసులో నా పరిచయం. నాకు మద్రాసులో రవితేజ పరిచయమైనప్పుడు ఏంటంటే, రోడ్డు మీద నడిచేలేవాడు, తిరగడానికి కారు కూడా లేదు, వేషాల కోసం ఆఫీస్కి వచ్చేవాడు, కానీ మెంటాలిటీ ఒకేలా ఉండేది. ఇప్పుడు ఏదైతే రవితేజని మీరు చూస్తున్నారో, ఏ ప్రవర్తనతో ఏ వ్యక్తిత్వంతో అదే ప్రవర్తన అదే వ్యక్తిత్వం రవితేజకి ఏమీ లేని రోజుల్లో కూడా ఈ వ్యక్తిత్వం ఉంది, ఈ ప్రవర్తన ఉంది, ఈ క్యారెక్టర్ ఉంది. అప్పటికిప్పటికి అతను వన్ ఆఫ్ ద టాప్ స్టార్ అయిన తెలంగాణ డిస్ట్రిక్ట్లో అదే వ్యక్తిత్వంతో ఉంటున్నాడు, అదే క్యారెక్టర్తో ఉన్నాడు. అందుకనే రవితేజ ఎనర్జీ ఉన్నంతకాలం సూపర్ స్టార్గా ఉంటాడు. ఐ లవ్ యూ రవితేజ. ఈ సినిమా ఎలా ఉందంటే, రాఘవేంద్రరావు గారు మంచి పీక్లో ఉన్నప్పుడు సినిమా తీశారు, చూసారు గ్లామర్గా. ఇది ఫైట్ ఫైటు, పాటకి పాట, కామెడీ కామెడీ, స్టోరీ స్టోరీ, అలా ఉంది. టీవీ యాడ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది హీరోయిన్స్ని ఎంత గ్లామర్గా చూపించాడో సంపద నంది, పాటలు ఎంత బాగున్నాయో. భీమ్స్ నిజంగా ఇంత పెద్ద ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఈ పెద్ద కీరవాణి గారిను, దేవి ప్రసాద్ను ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటారు, ఎందుకంటే పెద్ద హీరో, పెద్ద బ్యానరు, బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారండి. కానీ సంపత నంది టాలెంట్, నేను ఎలాగా ఓ టాలెంట్ గుర్తించి అసిస్టెంట్గా పెట్టుకుని ఉండడం కుర్రాళ్ళని, అలాగే ఈ భీమ్స్ అనే వ్యక్తి టూల్స్ విని ఇవి బాగా నచ్చినాయి. టాలెంట్ బయటపడడానికి సీనియారిటీ ఎక్కర్లా, సిన్సియారిటీ కావాలి. ఆ సిన్సియారిటీ భీమ్స్లో నచ్చి భీమ్స్ కోసం ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే పాటలన్నీ బ్రహ్మాండమైన పాటలు తయారు చేశాడు భీమ్స్. ఈ సినిమా హిట్కి ఫస్ట్ నేను చెప్పుకోవాలంటే సంపద అనేది చెప్పుకుంటా, ఎందుకంటే అతనికి ఈ సినిమా కత్తిమైన సామాన్లాంటిది. అందులో 2 సినిమాలు హిట్లయ్యి, ఏమైంది వేళ, 2వది రచ్చ. ఆ 2 కంటే మంచి ఫిల్మ్ తీశాడు సంపద అనేది మేము నమ్మకంతో ఈ సినిమా ఇచ్చినందుకు రవితేజ నీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే సార్. ఇంత మంచి సినిమాలో నాకు ఎంత మంచి వేషం ఇచ్చాడంటే, నా శిష్యుడు సెలబ్రిటీ శాస్త్రి
ఐ ఆమ్ అర్జున్ స్టిల్ వర్జిన్. దీనికి కౌంటర్ రవితేజ పెట్టడం, నన్ను కిండల్ చేయడానికి పృథ్వీ. జలగా రవితేజ పక్కనే బ్రహ్మానందం గారు, ఇలా స్టార్ కెమెరాస్ ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు నన్ను సంపత్ తీసుకెళ్ళి, రవితేజ తీసుకెళ్ళి, రవితేజ పక్కన నాకు పృథ్వీకి మంచి ప్లేస్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని బ్రహ్మాండం అంతా ఊహించుకోవడం అనేది మా అదృష్టం. అంటే బ్రహ్మాండం అంటే నెంబర్ వన్ కంబడియన్, మనం ఎప్పుడు చెప్పగలే అది. ఆ క్యారెక్టర్లో నాకు పృథ్వీకి ఇచ్చాడు సంపదనంది. ఇవ్వాలంటే మరి రవితేజ కూడా ఒప్పుకోవాలి కదా, ఇది ఏమయ్యా నా పక్కన మరి అంతకుముందు నేను బ్రహ్మానందం మంచి కాంబినేషన్ సినిమా చేశాం, మరి ఇప్పుడు ఈ ప్లేస్లో పోసాని కృష్ణపల్లి, ఈ ప్లేస్లో పృథ్వీని పెడుతున్నామని. కానీ అవి ఏం అడగడు. రవితేజ ఏంటంటే కొత్త పాత ఏం చూడడు, బాగుంటే అడుగుతాయా, బాగపోతే దొబ్బుద్ది, ఇదే పాలసీ ఉంటారు తప్ప పెద్దోడు కావాలి, మా క్యాస్టోడు కావాలి, అబ్బా ఖర్చు పెట్టేవాడు కావాలి, ఈ టైపు మెంటాలిటీ కాదు. కాబట్టి ఈ ప్లేస్లోకి నేను పృథ్వీ రాగలిగాను. మా ఇద్దరికి ఎంత మంచి క్యారెక్టర్లు ఇచ్చాడో సంపత్ ఉంది. థియేటర్లో మా ఇద్దరు క్యారెక్టర్స్ అంత బాగా పండినాయి రవితేజ కాంబినేషన్లో. రవితేజ నేను పృథ్వీ, మా సీన్లన్నీ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎంత బాగున్నాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ట్రాక్స్ ఈ మధ్యకాలంలో, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. అందుకని ఈ కామెడీ కూడా ఈ సినిమాకి ఎంత ప్లస్ అంత ప్లస్. అంత బాగా డైలాగ్స్ రాశాడు సంపత్ నంది. ప్రొడ్యూసర్ గురించి ఈ సినిమా ప్రొడ్యూసర్ అంతకుముందు, ఈ ప్రొడ్యూసర్కి రాధామోహన్ గారు మీకు థ్యాంక్స్. ఎందుకంటే మా శిష్యుడు సంపత్ నంది నమ్మి ఇంత భారీ సినిమా మా వాడి చేతిలో పెట్టినందుకు మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్నట్టుగానే మీ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మంచి హిట్ చేశాడు మా సంపదనది. అందుకని మీ బ్యానరు, ఎందుకంటే మీరు కష్టాన్ని చూసి, క్యారెక్టర్ చూసి, తెలుగుదేటం చూసి, వర్త్ చూసి, వర్క్ చూసి మీరు సినిమా అవకాశం ఇచ్చారు సంపదనదికి. అలాగే మీ బ్యానర్ ఇలాగే 10 కాలాల పాటు మంచి సినిమాలు, మంచి హిట్ సినిమాలు తీస్తూ 10 మందికి అన్నం పెడుతూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ని నేను ఇమిటేట్ చేశారని చాలామంది అన్నారు. ఇమిటేట్ చేయక్కల పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పి చేయటెళ్తే చాలు, ఇది పవన్ కళ్యాణ్. బాలచంద్ర గారు ఇట్లా మీడియాని అడిగాడంట, ఏమంటే మీరు కమలాసాన్ని మీరే పరిచయం చేశారు, రజనీకాంత్ని మీరే పరిచయం చేశారు, ఇద్దరిలో ఎవరేంటి అంటే కమల్ హాసన్ గ్రేట్ ఆర్టిస్ట్ అన్నాడు, రజనీకాంత్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు. అంటే ఎవరు ఎక్కువ పోయాడో తెలియదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం పోతే ఆ రెండు పవన్ కళ్యాణ్ గుర్తిస్తాయి, గ్రేట్ ఆర్టిస్టు, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్. అందుకని అతని గురించి ఇమిటేట్ చేయడానికి నాకు సంతోషంగా ఉంది. నేను బిడియపడ్లా, చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే థియేటర్లో క్లాప్స్, ఆ క్లాప్స్ అనేవి నాకే వచ్చినాయి. అందుకని పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా?